Hi friends, welcome back to our channel. ఈ రోజు మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీ తీసుకొచ్చాను మీ కోసం. అదే గోంగూర రొయ్యల కర్రీ. పేరు వెంటనే తినాలనిపించే కర్రీ అది. చాలా బాగుంటుంది కర్రీ, కంపల్సరీ ట్రై చేయండి. స్పైసీ స్పైసీగా పుల్ల పుల్లగా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. డోంట్ మిస్ ద రెస్ట్. ఇంగ్రీడియంట్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి చూసేద్దామా. రొయ్యలు ఒక కిలో, గోంగూర రెండు కట్టలు తీసుకోవాలి. పొలటి గోంగూర దొరికితే పొలటి తీసుకోండి, లేదంటే నార్మల్ తీసుకోండి. ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ఒక 10 to 15, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, ఉప్పు 4 స్పూన్స్, ధనియాలు జీలకర్ర పౌడర్ 2 స్పూన్స్, కారం 4 స్పూన్స్, మసాలా పేస్ట్ 1 స్పూను. మసాలా పేస్ట్ ఎలా చేసుకోవాలంటే 2 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు, 1 స్పూన్ గసగసాలు వేసి పేస్ట్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇచ్చాను, మీకు డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. అలాగే చింతపండు ఒక 25 గ్రామ్స్ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకోండి. పసుపు 1/2 టీ స్పూన్ తీసుకోవాలి. అలాగే తాలింపుకి ఆవాలు జీలకర్ర 1 స్పూను, ఎండుమిర్చి 1/3 తీసుకోవాలి. దంచిన వెల్లుల్లి 7 to 8 తీసుకోండి, కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఎన్ని పెట్టుకుందాము. ఇప్పుడు మనం తీసుకున్న ఆయిల్ వేసేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాగాక మనం తీసుకున్నాం కదా రొయ్యలు, 1 కిలో రొయ్యలు కూడా వేసేసుకోవాలి. రొయ్యలు వేసుకున్నాక 1 hour 2 minutes హై ఫ్లేమ్లో పెట్టి ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం, ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న మసాలా పేస్టు, తర్వాత ధనియాలు జీలకర్ర పౌడర్ తీసుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకున్నాక మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం గరిటెతోటి. అంతా మిక్స్ చేసేసుకుని మూత పెట్టుకుని కుక్ అవనిద్దాం. ఇలా ముందే మసాలాలన్నీ వేసుకుని మనం కుక్ చేసుకుంటే అవి మనకి రొయ్యలకి బాగా పడుతుంది. ఇవి కుక్ అయ్యే లోపల మనము గోంగూర ఉడకపెట్టుకుందాము. కుక్కర్లో విజిల్ పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకోండి. అందులో మనం తీసుకున్న గోంగూర మొత్తం వేసేసుకోవాలి. ఆయిల్ ఏం వేయవలసిన అవసరం లేదు. మొత్తం 2 కట్టల గోంగూర పడుతుంది మనకి, కిలో రొయ్యలు తీసుకున్నాం కాబట్టి. బాగా పుల్లగా ఉంటే కొంచెం చూసుకొని వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. పచ్చిమిర్చి చూసి భయపడకండి, ఇవి అసలు కారం లేవు, అవి కొంచెం ఎక్కువ వేసాము. నేను మీకు 10 to 15 చెప్పాను కదా, 1 కిలోకి అవి సరిపోతాయి. అలాగే చింతపండు కూడా వేసేసుకుందాము. ఆ తర్వాత 1 1/2 స్పూన్ కారం వేసుకోవాలి ఇందులోనే. మనం ఆయిల్ వేసుకోలేదు కదా, ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఆ వాటర్తోటి కుక్ చేసుకుందాము. ఇవన్నీ కూడా 1 గ్లాస్ వాటర్ వేసేసుకుందాము. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసుకొని 1 విజిల్ పెట్టేసుకుంటే మనకి గోంగూర కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ స్టవ్ పైన పెట్టుకున్నాం కదా రొయ్యలు, అవి చూద్దాము ఎంతవరకు కుక్ అయినాయో. ఒకసారి కలుపుకుందాము. ఇంకా వాటర్ బాగా ఎక్కువగా ఉన్నాయి, ఈ వాటర్ అంతా కూడా మొత్తం పోవాలి. ఈ వాటర్ అంతా అయిపోయే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. సో మూత పెట్టేసుకుని 10 మినిట్స్ కుక్ అవనిద్దాము, చూద్దాం తర్వాత. ఆయిల్ అంతా కూడా పైకి వస్తుంది కదా. ఇప్పుడు ఒకసారి కారం వేసేసుకుందాము. ఇందులో 1 2 స్పూన్స్ కారం వేసుకుందాం, ఇంతకుముందు వేసుకోలేదు కదా మనము. కారం వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. మొత్తం రొయ్యలన్నీ కూడా బాగా కారంలో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ కుక్ అవనివ్వాలి, ఎందుకంటే ఇప్పుడే కారం వేసాం కాబట్టి. ఇంకో 5 మినిట్స్ కుక్ అవుతే సరిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసుకుని 5 మినిట్స్ కుక్ అవనిద్దాము, చూద్దాం 5 మినిట్స్ తర్వాత. ఓకే, మన రొయ్యలన్నీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి. ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు గోంగూర ఉడికిందో లేదో చూద్దాము. ఓకే, మన గోంగూర ఉడికిపోయింది. ఇందులో ఇంతకుముందు మనం ఉప్పు వేసుకోలేదు కదా, ఇందులో ఒక 1½ స్పూన్ ఉప్పు వేసుకుందాము. ఆల్రెడీ రొయ్యల్లో వేసాము, ఇందులో వేస్తున్నాము, చూసుకొని వేసుకోండి మీరు. ఇప్పుడు పప్పుగుత్తితో కొంచెం ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి. కొంచెం అన్నీ కూడా మిక్స్ అయిపోతాయి బాగా. చింతపండు అన్నీ వేసాం కదా, ఉప్పు అంతా కూడా కరిగిపోతుంది. ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఒకసారి రొయ్యలు చూద్దాము. ఇందాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా, మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఒకసారి కలుపుకోండి గరిటెతోటి. ఇప్పుడు మనం గోంగూర పేస్ట్ ఉంది కదా, ఆ గోంగూర పేస్ట్ని ఇందులో కలిపేసుకుందాము. మొత్తం రొయ్యలు గోంగూర బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం వేరే గిన్నెలో. వేరే గిన్నె పెట్టుకుందాం, స్టవ్ వెలిగించుకుని ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాగాక ఆవాల జీలకర్ర వేసేసుకుందాం, అలాగే దంచిన వెల్లుల్లి కూడా వేసేసుకుందాం. ఇదంతా ఇంకా మామూలే, మీకు తెలిసిన విషయమే. ఈ వెల్లుల్లి బాగా వేగాక ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసుకోవచ్చు. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక వేసుకుందాము. కలర్ చేంజ్ అవుతున్నాయి. ఇంకా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసుకోవచ్చు. ఎండుమిర్చి కరివేపాకు మొత్తం అంతా వేసేసుకుందాం ఒకసారి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వనివ్వాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఇవన్నీ బాగా కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసుకుని నాకు రొయ్యలు గోంగూర పేస్ట్ ఉంది కదా, అందులో వేసేసుకుందాము. ఈ తాలింపు అంతా వేసుకున్నాక మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి గరిటెతోటి. అంతే, మన కర్రీ అయిపోయినట్టే. ఇంకా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాము. అంతే, మన రెసిపీ రెడీ అయిపోయింది. ఇంకా మనం తినడమే ఆలస్యము. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీని. ట్రై చేసి మీరు ఎలా ఎంజాయ్ చేశారో కూడా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియోస్ చూస్తూ ఉండండి. వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.